Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. హైకోర్టు తీర్పుపై జగన్ నెక్స్ట్ స్టెప్ ఇదే. రాజధాని అమరావతికి అనుకూలంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. భూముల్ని సిఆర్డీఏ చట్టం ప్రకారం రాజధాని అభివృద్ధికి మాత్రమే వాడాలి తప్ప ఆయా భూముల్ని తనఖా పెట్టడానికి వీలులేదని, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లోగా స్థలాలు కేటాయించాలని, ఆయా స్థలాలకు ఆరు నెలల్లోగా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, సదరు ఏర్పాట్లపై తమకు నెలవారీ నివేదిక ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం సిఆర్డీఏ చట్టాన్ని మరియు రాజధాని మాస్టర్ ప్లాన్ను మార్చడానికి వీల్లేదని, ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్ ప్లాన్ను అమలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. దీంతో రాజధాని ప్రాంత రైతులు హైకోర్టు తీర్పును స్వాగతించారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ, ఇది 5 కోట్ల మంది ఆంధ్రుల విజయమని, ఎక్కడైనా జగన్ సర్కారు అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. మొదటి నుంచి మూడు రాజధానుల వైపు మొగ్గు చూపుతున్న అధికార వైసీపీ పెద్దలకు హైకోర్టు తీర్పు సహజంగానే రుచించడం లేదు. అందుకే ప్రస్తుతానికి మిన్నకుండిపోయిన 307 పేజీల సుదీర్ఘమైన తీర్పును పరిశీలించిన తర్వాత అందులోని లొసుగులతో తదుపరి చర్యలకు ఉపక్రమించే ప్రయత్నం చేయవచ్చు. దీనికి తోడు రాజధాని అంశంపై కొత్త చట్టం చేయడానికి గాని సిఆర్డీఏ చట్టంలో ఎటువంటి మార్పులు చేయడానికి వీల్లేదంటూ తీర్పులో పొందుపరిచిన విషయం వాస్తవం. అయితే అధికార పార్టీ ప్రధానంగా ఇదే అంశంపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. చట్టాలు చేయడం కోసం రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన చట్టసభల్ని కోర్టులు కట్టడి చేయడంపై అధికార పార్టీ ప్రధానంగా దృష్టి సారించవచ్చు. అదే గనక జరిగితే శాసన వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థల మధ్య అంతరం ఏర్పడే పరిస్థితులు తలెత్తుతాయనేది మేధావుల మాట. ఇప్పటికే కోర్టు తీర్పుపై సీఎం జగన్ అందుబాటులో ఉన్న మంత్రులు, సలహాదారులు, మాజీ న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారని సమాచారం. కోర్టు తీర్పుపై స్పందించిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లవలసిన అవసరం లేదని తాము భావిస్తున్నామని, తీర్పుపై లోతుగా విశ్లేషించుకుని తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిది అని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. హైకోర్టు తీర్పుపై విస్తృత స్థాయి చర్చ జరగవలసిన అవసరం ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తమ ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానం, దానికి కట్టుబడి ఉన్నాం, రైతులకు చేయాల్సినవన్నీ చేస్తున్నాం, రైతులకు సీఎం జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలి అని బొత్స ప్రశ్నించారు. రాజధాని భూములను ఇతర అవసరాల కోసం తనఖా పెట్టలేదని అన్నారు. శాసనసభ సమావేశాల్లో బిల్లు పెడతామో లేదో అనేది మీరే చూస్తారు కదా అంటూ మంత్రి బొత్స అన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సిఆర్డీఏ చట్టాన్ని తాము ఉల్లంఘించలేదని, రాజధాని విషయంలో అన్ని అడ్డంకులను దాటుకుని అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టుకు మధ్య వాతావరణం వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా రాజధాని రైతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతాలకు పోయి అమరావతి రాజధాని అభివృద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.